నమస్తే, వెల్కమ్ టు వచ్చానా. నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం భావోద్వేగానికి అయితే గురైన అక్కడ, అంటే అక్కడ పరిస్థితులు చూసావన్నీ. సో దీంతో అక్కడ కమాండర్లు కూడా ఒకంత, అంటే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి కొంచెం బాధపడిన వైనం. అసలు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కన్నింటి పర్యటన అయ్యారు, ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం భావోద్వేగానికి గురయ్యారు, కన్నింటి పర్యంతం అయ్యారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు అక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని చూశారో కమాండర్స్, వాళ్ళు కూడా కొంచెం బాధపడ్డారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరిగిందంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ పరంలో అనుభవం ఉన్నటువంటి లీడరు, దీశాలి. ఒక మాత్రానికి ఆయన ఎప్పుడు చెల్లించిపోరు. ఈవెన్ నక్సలైట్ల క్లైమోర్ మైండ్స్ పేల్చినప్పుడే, అంత ఎత్తున కారు ఎగిరిపడినప్పుడు కూడా ఆయన పెద్ద చెల్లించిపోలా. ఆయన కారులో క్లైమోర్ మైండ్ పేల్చినప్పుడు దాదాపు 30 అడుగుల ఎత్తుకి లేచి కింద పడితే ఆ కారులో నుంచి మళ్ళీ లేచి ఆయన లేచి ధైర్యంగా నిలబడ్డాడు. అప్పుడు కూడా ఆయన కన్నీటి పర్యంతం కాల కన్నీళ్ళు పెట్టుకోవాలి. అప్పుడు కూడా ధైర్యంగా లేచి ఆయన పోదాం అని చెప్పి ఆయన లేచాడు. అంత ధైర్యంగా ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు వరదల సందర్భంగా బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కొంతమంది, కొన్ని ఫ్యామిలీస్ పడుతున్నటువంటి బాధలను చూసిన తర్వాత, ఆ వరదల్లో చిక్కుకొని వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళు కోల్పోయినటువంటి ఆస్తులు ఇవన్నీ చూసిన తర్వాత, కొన్ని కొన్ని సంఘటనలు అక్కడ చూసిన తర్వాత, చిన్నపిల్లలతో అక్కడ ఉండటం, ఆ తర్వాత అక్కడ కుటుంబంలో మొత్తం నిరాశ్రయులు కావటం, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండటానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీళ్ళు లేక, ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు, ఆయన చూసిన తర్వాత కొన్ని కొన్ని వాళ్ళు పరామర్శించేటప్పుడు వాళ్ళని, వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే బాధితులు, ఈయన కూడా చెల్లించిపోయి కన్నీటి పర్యంతం అయ్యారు ఒకనొక సందర్భంలో సింగ్ కాలనీకి వెళ్ళినప్పుడు. అనేది ఆయన కన్నీటి పర్యంతం కళ్ళు చెమర్చినప్పుడు అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ క్షణం, ఆ ఒక్క క్షణం భావోద్వేగానికి వాళ్ళు గురైపోయారు. చంద్రబాబు నాయుడు అక్కడ కళ్ళు చెమర్చినప్పుడు వీళ్ళు కూడా భావోద్వేగానికి గురయ్యారు అనేటువంటిది వస్తున్నటువంటి న్యూస్ అక్కడ చూసినటువంటి వాళ్ళు, అలాగే విజువల్స్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ప్రత్యేకించి ఎన్ఎస్జీ కమాండోస్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కరుడు కట్టినటువంటి ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. ఎన్ఎస్జీ కమాండో, బ్లాక్ కమాండోస్, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత చంద్రబాబు నాయుడుది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఎన్ఎస్జీ కమాండ్ సంఖ్య కూడా ఈ మధ్యకాలంలో పెంచారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం జరిగినప్పుడు ఢిల్లీ నుంచి ఎన్ఎస్జీ కమాండో చీఫ్ వచ్చారు. చీఫ్ వచ్చి ఆయన రెక్కీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయము, అలాగే చంద్రబాబు నాయుడు ఇల్లు, వీటి దగ్గర రెక్కీ నిర్వహించారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడులు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేశారు, వచ్చి విధ్వంసం సృష్టించారు, బీభత్సం సృష్టించారు. అది జరిగిన తర్వాత ఎన్ఎస్జీ కమాండో చీఫ్ ఇమీడియట్గా స్పందించి ఢిల్లీ నుంచి వచ్చి అసలు మొత్తం చంద్రబాబు నాయుడు భద్రత గురించి సమీక్షించి కమాండో సంఖ్యను పెంచారు. అప్పటి వరకు ఉన్నటువంటి కమాండో సంఖ్యను ఇంకొద్దిగా పెంచి భద్రతను మరింత పెంచారు. అందుకే వాళ్ళ ఎన్ఎస్సీ కమాండో భద్రత అంటేనే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అసలు వాళ్ళు కరుడు కట్టినటువంటి ట్రైనింగ్ ఉంటుంది మనకి. ఉగ్రవాదుల్ని క్షణాల్లో మట్టి పెట్టేటువంటి ట్రైనింగ్ కలిగి ఉంటారు వాళ్ళు. అంత కఠినమైనటువంటి శిక్షణ తీసుకొని వచ్చినటువంటి ఎన్ఎస్జీ కమాండ్ కూడా చంద్రబాబు నాయుడు చెల్లించిపోయారు, ఆయన కళ్ళమెట్టి నీళ్లు చమర్చారు అనగా అని చూసి, చమర్చినది చూసి అది వీళ్ళు కూడా భావోద్వేగానికి గురైనటువంటి ఆ క్షణం ఒక రకంగా ఉద్విగ్నభరితమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడింది అని అంటారు. సింగనగర్ వెళ్ళి వాళ్ళ లేడీస్తో మాట్లాడుతున్నప్పుడు, ఈ ప్రకృతి చేసినటువంటి విపత్తు ఒక ప్రళయం లాంటిది, అది ప్రకృతి వైపరీత్యం కారణంగా, ప్రళయం కారణంగా వాళ్ళు పడుతున్నటువంటి బాధలను చూసి చంద్రబాబు నాయుడు కళ్ళు చమర్చాడు. అది చూసి వీళ్ళు భావోద్వేగానికి గురయ్యారనేది ఒకటి. రెండోటి ఏంటంటే, ఆయన మొత్తం అక్కడ పర్యటిస్తూ మధురా నగర్ వెళ్ళారు. మధురా నగర్ వెళ్ళినప్పుడు అక్కడ రైల్వే ట్రాక్ ఉంది. ఆ రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ ఆ ప్రవాహాన్ని, బుడమేరు ప్రవాహాన్ని చూస్తున్నారు. అలాగే బుడమేరు గండ్లు పూడికి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చూడటానికి వెళ్ళారు. ప్లస్ ఆ పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంది, దాన్ని ఎలా అదుపు చేయాలి, నియంత్రించాలి ఆ ప్రవాహాన్ని అనే దాని మీద ఆయన పరిశీలించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయనతో పాటు సెక్యూరిటీ కూడా ఉన్నారు, తర్వాత లీడర్స్ కూడా ఉన్నారు. రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. రైల్వే ట్రాక్ పక్కన అది
ఇది ఉంది, ఏది ఒక నడుచుకుని వెళ్ళడానికి అది ఉంది. అది వెళ్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ట్రైన్ ఎక్స్ప్రెస్ వచ్చింది ఆల్ ఆఫ్ సడన్గా ట్రైన్ వచ్చినప్పుడు అది యాక్చువల్గా ముందు తెలియదు కదా, ట్రైన్ వచ్చేది తెలియదు. తీరా బ్రిడ్జికి మధ్యలో ఉన్నప్పుడు ఆ ట్రైన్ వస్తున్నట్టు గమనించారు. గమనించిన కానీ వెంటనే పక్కనే ఉన్నటువంటి ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏమైపోతారు అనేది అలా సెక్యూరిటీకి అర్థం కాలా. అంటే అక్కడి నుంచి తీసుకెళ్లాలా చంద్రబాబు నాయుడిని, అది బ్రిడ్జి చివరికి తీసుకెళ్లాలా లేకపోతే బ్రిడ్జి మధ్యలో కాపాడాలా అనేది హైరాణ పడ్డారు. ఒక రకమైనటువంటి హైరాణ వాళ్ళు సెక్యూరిటీ పడ్డారు. అది విజువల్లో మనకు కనిపిస్తుంది. అది అప్పుడు కూడా ఈయనేమి తమకలేదు చంద్రబాబు నాయుడు. ట్రైన్ వస్తుంది ఎదురుగా ఎటు పోవాలనేది ఆయన బ్రిడ్జి మీద అలా నుంచుని పోయారు. ఆ తర్వాత సెక్యూరిటీ వాళ్ళు అటు ఇటు ఇద్దరు వచ్చి నుంచున్నారు. ఇద్దరికి మించి నుంచోడానికి లేదు బ్రిడ్జి కదా. కిందేమో వేగంగా ప్రవహించినటువంటి వాటర్, పక్కనేమో 2 అడుగుల దూరంలో స్పీడ్గా పోతున్నటువంటి రైలు. ఏమాత్రం ప్రమాదం జరిగినా కానీ తిరుట్లో ఊహించడానటువంటి ప్రమాదం జరిగేటువంటి సన్నివేశం అది. ఆ ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు ఊపిరి బిగబట్టి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళేమో మొత్తం అందరూ రౌండ్ చేయడానికి లేదు అక్కడ. ప్లస్ ట్రైన్లో వెళ్ళేటువంటి వాళ్ళు ఏదైనా చేస్తే ఇప్పుడు అసలే పరిస్థితులు అక్కడ స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. ఆ ట్రైన్లో ఉండే వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఏదైనా చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? సో కాబట్టి ఆ క్షణాలు సెక్యూరిటీ వాళ్ళకి ఒక రకంగా ఛాలెంజ్ విషయం అయిపోయింది. ఛాలెంజ్ అనేది చేసేది ఏం లేదు. 2 అడుగులు ఇప్పుడు బ్రిడ్జికి ఏమో ట్రైన్ వెళ్ళేదానికి 2 అడుగులు కూడా ఉండదేమో, బహుశా 2 అడుగులు ఉంటుంది. 2 అడుగుల దూరంలో ట్రైన్ వెళ్తుంది స్పీడ్గా. ఇటు పక్కేమో బ్రిడ్జ్ అంచు, కిందేమో వాటర్ వేగంగా ప్రవహిస్తున్నాయి. ఒకవేళ ట్రైన్ స్పీడ్కి చంద్రబాబు నాయుడు ఇటు వాలేడు అనుకో, నీళ్ళల్లో పడిపోతాడు. ఉధృతమైనటువంటి ప్రవాహం ఉంది, పరిస్థితి ఏంటి? సో ఇలాంటి ఉద్విగ్నమైనటువంటి క్షణాల్లో గడిచినటువంటి ఆ క్షణాలను గుర్తు చేసుకొని సెక్యూరిటీ వాళ్ళకి చెల్లించిపోయారు. ప్లస్ ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఎన్ఎస్సీ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చీఫ్ వాళ్ళకి వార్నింగ్ పంపించారు ఢిల్లీ నుంచి. కారణం ఏంటంటే సెక్యూరిటీ ఎప్పుడు కూడా ఎన్ఎస్సీ కమాండర్స్ బ్లాక్ కమాండర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పినట్టే నాయకులు వినాలి, నాయకులు చెప్పినట్టు వాళ్ళు వినరు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వాళ్ళకి. 3 షిఫ్ట్లో రౌండ్ ది క్లాక్ మొత్తం అలర్ట్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఇక్కడైతే ఇమీడియట్గా అలర్ట్ అయిపోతారు వాళ్ళు. ప్లస్ వాళ్ళ నామ్స్ ప్రకారమే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికైనా పోవాలన్నా కానీ వాళ్ళు ముందు మొత్తం రెక్కి నిర్వహించి ఓకే అన్న తర్వాతనే వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. బ్లాక్ కమాండర్స్ సెక్యూరిటీ ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నప్పుడు ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇది ఆలక్షణంగా జరిగినటువంటి ఇన్సిడెంట్. సో దాంతో వీళ్ళు ప్రీప్లాన్ లేరు అనేది అర్థమవుతుంది బ్లాక్ కమాండర్స్. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎన్ఎస్సి చీఫ్ కమాండరు, ఎన్ఎస్సి కమాండర్ల చీఫ్ ఉంటాడు, ఆ చీఫ్ వీళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వడంతో పాటు చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ సరిగ్గా లేదు అనేటువంటి విషయంతో వాళ్ళకి బహుశా నేను కూడా తాకీదులు కూడా పంపిస్తారు. లేదంటే అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి లేదు. అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరగడానికి జరిగితే దానికి బాధ్యులు ఎవరు? మళ్ళీ కేంద్రం, అంటే కేంద్ర హోంశాఖ ప్లస్ ఈ ఎన్ఎస్సీ కమాండో చీఫ్ వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిందే. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక సంఘటన. రెండు ఏంటంటే ఏలూరు కాలువ దాటేటప్పుడు పంట మీద ఎక్కాడు ఈయన. అంటే ఒక పంట అంటారు దాన్ని, పడవలాగా ఉంటుంది పంట అంటారు. సో ఏలేరు కాలువను దాటాలంటే పంట మీద ఎక్కాడు. పంట మీద ఎక్కాలంటే నీళ్ళలో నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది. ఆ పంట మీద ఈయన ప్రయాణం చేసి ఆ ఏలూరు ప్రవాహాన్ని తర్వాత బుడమేరు నుంచి నీకు కొల్లేరు వెళ్ళేటట్టు ప్రవాహం అది. ఏలూరు ఇది అంటారు ఆ ఏలూరు కాలువ. ఏలూరు కాలువ మీద ఈయన పంట మీద ఎక్కి ప్రయాణం చేశాడు. ఇప్పుడు అది పంట ఒకవేళ ఉధృతమైనటువంటి ప్రవాహంలో ఆ పంట మీద వెళ్ళి అవతల ఆయన పరామర్శించాలి బాధితుల్ని. ఆ పంట మీద వెళ్ళి ప్రయాణం చేస్తారు. ఆ పంట మీద వెళ్ళినప్పుడు వరద ఉధృతి ఎక్కువ ఉంది, ఎక్కడ ఎలా ఏం జరిగితే తెలియదు. అలాంటప్పుడు పంట మీద వేయడానికి పర్మిషన్ ఎట్టించారు వీళ్ళు ఎన్ఎస్సీ కమాండర్స్? ఇవ్వకూడదు కదా, అదొక ఇష్యూ. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ అయింది ఈ సెక్యూరిటీ విషయంలో. బట్ 3 సంఘటనలు ఈ వరదల సందర్భంగా గత ఈ 3 సంఘటనలు చంద్రబాబు నాయుడికి ఒక
నిజంగానే ఒక ఛాలెంజ్ అనుకోవాలి. చంద్రబాబు నాయుడు సాహసోపేతమైనటువంటి ఈ కదలికలు అనుకోవాలి, భావోద్వేగమైనటువంటి క్షణాలు అనుకోవాలి వాటిని. ఇక మిగిలినటువంటి వాటి అంటారా, ఆయన అర్ధరాత్రి పూట నీళ్ళలో వెళ్ళటం, ప్రొక్లైన్ వెళ్ళడం, ప్రొక్లైనర్లో వెళ్ళటం, దాదాపు 23 కిలోమీటర్లు ప్రొక్లైనర్లోనే వెళ్ళి బాధితులను పరామర్శించడం, ఇవన్నీ అంటే ఓకే. కానీ అది కూడా ఓకే కాదు, ఎందుకంటే నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు వీళ్ళు అనుమతించకూడదు వాస్తవంగా. ఇప్పుడు వాళ్ళు అనుమతి ఇస్తేనే పై, ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారు, పర్యటనకు సంబంధించి దాని డౌట్ వస్తే ఇమీడియట్గా ఢిల్లీకి చెప్పాలి. ఢిల్లీ చెప్పి ఇదిగో ఇలా ఉంది సిచ్యువేషన్, ఇలా ఉంది సిచ్యువేషన్, ఇలా ఉంది, మరి ఈ సిచ్యువేషన్లో మేము వెళ్ళొచ్చా, తీసుకెళ్ళకూడదా, వెళ్ళకూడదా, ఇక్కడ ఉండే పరిస్థితి బాగలేదని చెప్తారు. నో నో అన్నారు అనుకో, నో అంతే, ఇంట్లో కూర్చోవాల్సిందే. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కానీ ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన ప్రతిరోజు కూడా ఆయనకు ఒక గండంలానే గడిచింది. ఇది గత శనివారం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు ఒక గండంలానే గడిచింది. కొన్ని భావోద్వేగమైనటువంటి క్షణాలు, కొన్ని కన్నీళ్ళు చెమర్చేటువంటి సంఘటనలతోటి ఆయన ఈ బాధితులను ఆదుకునేదానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇవన్నీ కూడా కొంత జరగరానికి జరగకుండా తప్పిపోయింది, తిరుట్లో తప్పించుకున్నారు కొన్ని జరగడానికి జరగని తప్పించుకున్నారు కాబట్టి ఓకే. కానీ సెక్యూరిటీ పరంగా అయితే ల్యాప్సెస్ ఉందని చెప్పి మాత్రం కేంద్రమే భావిస్తుంది. కేంద్ర హోంశాఖ కానీ లేదంటే అక్కడ ఉండే ఎన్ఎస్జీ కమాండర్ చీఫ్ కానీ భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో మరి దాన్ని టైటన్ చేస్తే కనుక మరి బాధితులను ఆదుకునేది ఎవరు, దానికి మళ్ళీ ప్రత్యేకమైన అనుమతులు తీసుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి తిరుట్లో తప్పిన ప్రమాదాలు అనుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.